టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి శంకర్ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఇలానే అబద్దాలు చెబుతూ పోతే ప్రజలు చీపుర్లు చెప్పులతో కొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండ్లు రాని విధవ, ఎక్కాలు రాని విధవ లోకేష్ అని అతను కూడా సీఎం జగన్ ని విమర్శిస్తాడన్నారు. లోకేష్ రెడ్ డైరీ అంటాడని, చంద్రబాబు అధికారులు జాగ్రత్త అంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పయ్యావుల కేశవ్ అధికారులను బెదిరించి తప్పుడు ఫిర్యాదులు చేస్తాడని, అధికారులను బెదిరిస్తే మీకు పుట్టగతులు ఉండవని శంకర్ నారాయణ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు బహిరంగ సభలో ఉచ్చపోయిస్తానంటూ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ కి వస్తున్న ఆదరణ చూసి మీరు మీ పార్టీ నేతలు పోసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు బ్రతికుండగా ముఖ్యమంత్రి కాలేరని శంకర్ నారాయణ తెలిపారు. చంద్రబాబు నాయుడు నిన్న ఉరవకొండ బహిరంగ సభలో మాట్లాడిన అంశాలపైన, ఆయన దిగజారుడుతనం పైన, ఆయన నీతి నిజాయితీ లేని మాటలపైన కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, దాదాపు 500 వరకు కూడా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఎన్ని నింపాడనేది మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, కేశవ్ గారిని. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అనంతరం జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటికి, ఆఖరికి మడకశిరలో ఉన్నటువంటి చెరువులకు కూడా మరి చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పం నియోజకవర్గం కూడా నీళ్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎకరము కూడా నీళ్లు ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో కరువు వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు కరువు, ఇద్దరు కవల పిల్లలు. చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే కరువు వచ్చేసినట్లే. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నాం. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇస్తావో చెప్పు. వింటున్నారు కదా అని చెవిలో పూలు పెడితే, పెట్టాలనుకుంటే నిన్ను ప్రజలు తప్పుకోకుండా చీపుర్లతోనూ పొరకలతోనూ చెప్పులతోనూ కొట్టే సమయం దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నారు. ఇంకా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్, మరి ఇంత ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే లోకేష్ అంటాడు మీకు అమ్మ వందనం కింద ఒక పిల్లాడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 90,000. ఒకటి రెండు రాని విధవ, ఎక్కాలు రాని మనిషి ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడడం ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోమని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి లోకేష్ బాబు రెడ్ డైరీ అంటాడు, ఈయన చంద్రబాబు నాయుడు అధికారులు జాగ్రత్త అంటాడు. అంటే మీరు ప్రజలకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తున్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనను మానుకోమని చంద్రబాబు నాయుడుకు లోకేష్కు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా ఉరవకొండకు సంబంధించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఈ అధికారుల మీద పిటిషన్లు పెట్టడం, కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు తప్పుడు నివేదికలు అందజేసి మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ సస్పెన్షన్ చేపిస్తారని భయపడిచ్చి ముందుకు నడుస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు, చంద్రబాబు, పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం పనిచేసే అధికారులను బెదిరిస్తే మీకు పుట్టగతులు ఉండవు. మీరు ప్రజాపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను స్తంభింప చేయాలని చూస్తే మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని ఈ సందర్భంగా కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రజలకు చేరువలో ఉన్నటువంటి పాలన, ప్రజా ఆమోదయోగం పొందినటువంటి పాలన చూసి 56 నెలల్లో తెలుగుదేశం పార్టీకి వణుకు పుడుతుంది. ఈయనేదో ఒక మాట మాట్లాడినాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక పేపర్లో చూశాను ఉచ్చబోపిస్తాడు, ఆయన ఉచ్చబోసుకుంటున్నాడు.
చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచ్చబోసుకుంటున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉచ్చబోసుకుంటున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ భయపడ్డంలా. చంద్రబాబు నాయుడు, నీవెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కళ్ళబల్లి మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నీ వైపు కానీ నీ పార్టీ వైపు కానీ చూడరు. నీ పార్టీకి, నీకు, మీ నాయకులకు మరి బంగాళాఖాతమే గతి. మిమ్మల్ని ఈ మీరు బతికుండగా మరలా ముఖ్యమంత్రి కాలేరని సందర్భంగా తెలియజేస్తున్నాను.